Welcome to Desi Plaza TV viewers and Masti Time listeners. This review is brought to you by Honeybee Couchers, Austin, Texas. Ivala mano Shine Screen Production Company banner pai Sahu Garapati, Harish Peddi nirminchi Merlapaka Gandhi darshakatvam vahinchina Krishnarjuna Yuddham chitram gurinchi maatladukundam. ఈ చిత్రానికి ముఖ్య తారాగణం ద్విపాత్రాభినయంలో నేచురల్ స్టార్ నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్షార్ మిర్. మేర్లపాక గాంధీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా లాంటి వరుస విజయాలతో దూసుకుపోతూ ఉన్నాడు. అంతేకాకుండా అతను అతి సాధారణమైన కథల్ని చక్కటి కథనంతో నడిపించగల సామర్థ్యం కలవాడు. అలాగే నాని వరుసగా ఎన్ని విజయాలు అందుకున్నాడని అడిగితే చెప్పలేము, ఎందుకంటే అతని హిట్ కౌంట్ ఆ రేంజ్లో ఉంది. మరి ఈ ఇద్దరి కలయికలో ఇవాళ విడుదలైనటువంటి చిత్రం ఎలా ఉందో ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక కథ విషయంలోకి వెళితే, కృష్ణ చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో ఆగతాయిగా జులాయిగా తిరుగుతూ ఉంటాడు. కనిపించిన అమ్మాయి కల్లా ప్రపోజ్ చేస్తూ ఉంటాడు, కానీ అందరూ చీకొడుతూ ఉంటారు. కానీ అనుకోకుండా ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. కట్ చేస్తే అర్జున్ యూరోప్లో బాగా క్రేజ్ ఉన్న ఒక రాక్ స్టార్. కనిపించిన ప్రతి అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఒక అమ్మాయి దగ్గర ఆగిపోయి ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇలా ఇద్దరి ప్రేమ కథలు జరుగుతున్న సమయంలో కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆ ఇద్దరు అమ్మాయిలు కనపడకుండా పోతారు. ఆ ఇద్దరు అమ్మాయిలు కనపడకుండా పోవటానికి కారణం ఏంటి, వారి ఆచూకీని ఎలా చేజ్ చేసి తెలుసుకున్నారు అనేదే మిగిలిన కథ. నటీనటుల విషయానికి వస్తే, నేచురల్ స్టార్ నాని కృష్ణ అర్జున్ రెండు పాత్రలకి అటు క్లాస్ ఇటు మాస్ వేరియేషన్స్ని చూపిస్తూ అద్భుతంగా నటించారు. సుబ్బలక్ష్మి పాత్రలో అనుపమ పరమేశ్వరన్, రియా పాత్రలో రుక్షార్ మీర్లకి పెద్దగా నటించే స్కోప్ లేకపోయినా వారి పరిధిలో పర్వాలేదనిపించారు. అలాగే బ్రహ్మాజీ, ఫన్ బకెట్ మహేష్, ప్రభాస్, సీను వారి నటనలతో మంచి నవ్వుల్ని పండించారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే, సాదా సీదా కథ అయిన దర్శకుడి కథనం వలన మొదటి భాగం అంతా ఎంటర్టైనింగ్గా సాగిపోతుంది. నాని చిత్తూరు స్లాంగ్లో కృష్ణ పాత్ర కోసం పలికించిన సంభాషణలన్నీ కామెడీగా బాగుంటాయి. మొదటిసారి అర్జున్ సుబ్బలక్ష్మిని చూసేటప్పుడు వెస్టర్న్ని క్లాసికల్ని మిక్స్ చేస్తూ వయోలిన్ మ్యూజిక్ బిట్తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, అది అద్భుతంగా ఉంటుంది. ఆ సీన్ని కంటిన్యూ చేస్తూ సుబ్బలక్ష్మిని ఫ్లడ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అక్కడి మ్యూజిక్ బిట్, పొగడ్తలతో ముంచే మాటలు చాలా బాగుంటాయి. ఓవరాల్గా రెండు పాత్రలకి న్యాయం చేస్తూ వారి కథలని విడివిడిగా చూపిస్తూ నడిపించిన కథనం బాగుంటుంది. రెండు జంటలు విడిపోయేటప్పుడు యూ నెవర్ లెట్ మీ గో అనే పాటని పిక్చరైజ్ చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, హిప్ హాప్ తమిర అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి, కానీ అద్భుతంగా ఏమీ ఉండవు. సుబ్బలక్ష్మి రియా ఆచూకీ తెలుసుకోవడం కోసం ప్రయత్నించే భాగంలో అర్జున్ తన కన్సర్ట్ని ప్లాన్ చేస్తాడు. ఆ కన్సర్ట్ కోసం చేసిన సాంగ్ పిక్చరైజేషన్ బాగున్నా ట్యూన్ అంత గొప్పగా ఏమీ ఉండదు. అంత వెయిటేజ్ ఉన్న చోట ఒక మంచి ట్యూన్తో సాంగ్ ఉంటే బాగుండేది. ప్రీ క్లైమాక్స్కి ముందు ఒక పాట వస్తుంది, ఆ పాట స్పీడ్ బ్రేకర్ లాగా అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన కృష్ణార్జున యుద్ధం చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పను, కానీ చూసి ఆనందించగల చిత్రం అని మాత్రం చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3/5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు హనీబీ కౌచర్స్, ఆస్టిన్, టెక్సాస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.